తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు తమకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నిందితులపై సీరియస్ అయింది. తమ రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకుంటారా అని అసహనం వ్యక్తం చేసింది. ఇక మరోవైపు ఈ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కాగా ఇంతకు ముందు ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం హైకోర్టుకు పలు ప్రశ్నలు సంధించింది. దర్యాప్తుపై స్టే విధించాలని, ఓ రాజకీయ పార్టీ ఎందుకు పిటిషన్ దాఖలు చేసిందని, అలాంటి పిటిషన్ను విచారణకు హైకోర్టు ఎలా స్వీకరించిందని ప్రశ్నించింది. పిటిషన్ దాఖలకు ఆ పార్టీకి ఉన్న అర్హత ఏంటని హైకోర్టు ప్రశ్నించాల్సింది. మీరందరూ కూడా హిట్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ. ప్లీజ్ వాచ్ హిట్ టీవీ, లైక్ షేర్ and subscribe.